ముఖ్యమంత్రి జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశించింది. వాస్తవంగా మళ్ళీ ఉత్తరాంధ్రలో ఇది మళ్ళీ దశ పర్యటన అనుకోవాలి జగన్ది. ఆ మొదటి దశలో భారీ ఎత్తున అన్ని జిల్లాలను కలిపి, అనేక జిల్లాలను కలిపి ఒక చోట పెట్టినటువంటి సభలు ఒకటైతే, ఇవి అది అయిన తర్వాత స్థానిక నియోజకవర్గాలు కలిపి చేస్తున్నటువంటిది. ఉత్తరాంధ్రలో వైసీపీ చాలా కేంద్రీకరణ చేస్తుంది. నిజానికి అక్కడ వాళ్లకు ఉన్నటువంటి ఆశలు అంచనాలు, దానికి తోడు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం, వీటన్నిటికీ కూడా అసలు పాలనా రాజధానిగా మేము విశాఖపట్నాన్నే చేస్తామనే వాగ్దానం చాలా భారీ ఎత్తున చేస్తున్నారు. ఆ విషయంలో ఇంకా వెనక్కు తగ్గేది లేదని జగన్ ఒకటి రెండు సార్లు చెప్పున్నారు. సరే, దీనికి సంబంధించిన న్యాయ సమస్యలు, కోర్టు ఏం చెప్తుంది, ఇట్లాంటివి ఏమున్నా కానీ మళ్ళీ గెలిస్తే ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పడం ద్వారా విశాఖపట్నానికి వస్తాననే మెసేజ్ ఆయన చెప్పారు. దాన్నే ఇప్పుడు అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న వైవి సుబ్బారెడ్డి కూడా పదే పదే చెప్తున్నారు. ఇంకా ఎన్నికల ప్రణాళిక కూడా జగన్ అక్కడే విడుదల చేస్తారని కూడా వైవి సుబ్బారెడ్డి చెప్తున్నారు. ఎన్నికల ప్రణాళిక అన్నప్పుడు అందులో ఏముంటుంది అంటే, ఒకటి రుణమాఫీ ఉంటుంది అనేది ప్రధానంగా ఊహిస్తున్నారు. ఇప్పటివరకు సంక్షేమ పథకాలు 270,000 కోట్లు ఖర్చు పెట్టడం, దీన్ని జగన్ ఎక్కువగా చెప్తున్నారు. ఇంకా కొత్తగా ఏంటి, అవన్నీ అమలు చేశాం కదా కొత్తగా, అంటే రుణమాఫీ అన్నది అది వరకు టీడీపీ చంద్రబాబు నాయుడు చేస్తామన్నప్పుడు అది సాధ్యం కాదు అని జగన్ అప్పుడు కాస్త అభ్యంతరం చెప్పారు. ఆ తర్వాత కూడా చంద్రబాబు దాన్ని పూర్తిగా అమలు చేయలేదనేది వైసీపీ యొక్క విమర్శగా ఉంది. ఇప్పుడు కొంత కుదుట పడ్డాం కాబట్టి దాన్ని పూర్తిగా అమలు చేస్తాము అని చెప్తే, చంద్రబాబు చెప్పినప్పటికంటే కూడా ఇప్పుడు ఎక్కువ వస్తుంది, ప్రజలు నమ్ముతారు ఈ పథకాలన్నిటి తర్వాత అనే ఆలోచనలో వైసీపీ ఉంది. సో 2 రోజుల్లో ఎన్నికల ప్రణాళిక విడుదల చేస్తాము ఇక్కడే అని చెప్పి వైవి సుబ్బారెడ్డి చెప్తున్నారు. నిజానికి ఇప్పటివరకు వైసీపీ, టీడీపీ లేదా ఎన్డీఏ కూడా ఎన్నికల ప్రణాళికలు విడుదల చేయలేదు. వైసీపీ ఎన్నికల ప్రణాళికలో రుణమాఫీ అనేది కనుక చేరుస్తారా, ప్రధానంగా మహిళలకు ఇంకేమైనా కొన్ని ప్రకటిస్తారా, ఇలాంటి ఊహాగానాలు లేకపోతే అంచనాలు ఉన్నాయి. వాటిలో ఏది మరి ఫైనల్గా ప్రకటిస్తారో తెలియదు. పోతే విశాఖకు సంబంధించి ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకము, ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు మా ముఖ్యమంత్రి వ్యతిరేకంగా చాలా లేఖలు రాశాడు, ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నామని వైవి సుబ్బారెడ్డి ప్రత్యేకించి చెప్తున్నారు. అంటే ఇటీవల కాలంలో ఎన్నికల ప్రచారం ఇది మొదలైన తర్వాత ఉక్కు ఫ్యాక్టరీ సమస్య అనేది ముందుకు వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఏమో దాన్ని ప్రైవేటీకరించే కుట్రలు పెంచిందని కార్మిక సంఘాలు కూడా చెప్తున్నాయి. వాళ్ళు ఎందుకు అసలు ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవట్లేదని కూడా అడుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ కూడా ఆ అంశాన్ని మేము గుర్తించామని చెప్పాల్సిన అవసరం ఉందని భావిస్తున్నట్టు కనిపిస్తుంది. మరి ఎన్నికల ప్రణాళికలో వాళ్ళు ఖచ్చితంగా ఏం పెడతారు, గతంలో చేయిసిన దానికంటే ఇప్పుడు ఎక్కువ కార్యాచరణకు ఏదైనా అందరినీ కలుపుకుపోయే పని చేస్తారు, అలా చేయాలని కోరుకుంటున్నారు. ప్రజల తీర్పు ప్రజలు ఇస్తారు. కానీ కీలకమైన రాజకీయ పార్టీలు ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అనే అంశాన్ని తీసుకోవాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు అక్కడ మాట్లాడినప్పుడు నేనేదో చేద్దామంటే కార్మిక సంఘాలు కలిసి రాలేదని వాటి మీద నెపం పెట్టడం, నింద వేయడం వాటికి చాలా ఆగ్రహం తెప్పించింది. మేము పోరాడుతుంటే మీరు వచ్చి మద్దతు తెలపాల్సింది, పోయి మేమేదో మీతో కలిసి రాలేదని ఆరోపించడం ఏంటని చాలా తీవ్రంగా ఆక్షేపించాయి కూడా. వైవి సుబ్బారెడ్డి కూడా ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు, ఎట్లా మీరు మరి ప్రైవేటీకరణ చేసిందే మోడీ ప్రభుత్వం అయితే, మీరు మోడీ ప్రభుత్వంతో కలిసి దాన్ని ప్రైవేటీకరణ ఎలా ఆపుతారు అని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఏదైతే మీ వైఎస్ఆర్సీపీ ఏదో ఒక విధంగా ఉక్కు ఫ్యాక్టరీ అనే సమస్యను కూడా ఇక్కడ లేవనెత్తాలి, దాని మీద మన వైఖరి చెప్పకపోతే కుదరదు అని భావించటం మనము గమనించవచ్చు. మరి జగన్ కూడా తదుపరి తన సభల్లో ఏదైనా చెప్తారా అన్నది మనం చూడాలి. అది అలా ఉంచితే ఉత్తరాంధ్రలో మరి ముఖ్యంగా విశాఖ విజయనగరంలో బీజేపీ, టీడీపీ, జనసేన ఈ శిబిరం, ఎన్డీఏ శిబిరం చాలా అసంతృప్తిగా ఉంది, అనైక్యంగా ఉంది. జీవీఎల్ నరసింహరావు ఆ సీటు తనకు అనుకున్నాడు, లోక్సభ సీటు ఆయనకు రాలేదు, బాలకృష్ణ అల్లుడు భారత్కు వచ్చింది. అప్పటి నుంచి ఆ శిబిరం మొత్తం దూరంగా ఉంటుంది ప్రచారానికి. అలాగే ఎమ్మెల్సీ ఉండేవాడు మాధవ్ బీజేపీ, ఆయన కూడా ప్రచారానికి దూరం. ఒక విధంగా చెప్పాలంటే స్థానిక కార్యకర్తలు ఎప్పటి నుంచో బీజేపీ, ఆర్ఎస్ఎస్లతో ముడిపడిన వాళ్ళు దూరంగా ఉన్నారు. ఇదే కాకుండా ఒక విచిత్రమైన ప్రచారం కూడా జరుగుతుంది. అనకాపల్లి సీట్లో సీఎం రమేష్ బీజేపీ అభ్యర్థిగా స్థానం సంపాదించాడు. అక్కడ నాగబాబుకి ఇస్తారని, అంతకుముందు కొంతల రామకృష్ణ వీళ్ళందరినీ కాదని
సీఎం రమేష్ను రాజంపేట నుంచి అక్కడికి పంపించారు. సీఎం రమేష్ మీద పోటీకి వైసీపీఎం ముత్యాల నాయుడుని నిలబెట్టింది. కానీ లోపాయకారిగా బీజేపీకి వైసీపీ మాట ఇచ్చింది, ఇక్కడ సీఎం రమేష్ విజయానికి వాళ్ళు సహాయపడతారనే ఒక పెద్ద ప్రచారం కూడా జరుగుతుంది. సో బీజేపీ వాళ్ళు చాలా కొంచెం అసంతృప్తిగా, వాళ్ళల్లో వాళ్ళు సత్యప్రసాద్ వర్గము, ఇంకోటి జనసేన కూడా కొంచెం సనుగుడు, వీటి అన్నిటితో అటు విశాఖలో కానీ విజయనగరంలో కానీ ఎన్డీఏ శిబిరం ఐక్యంగా లేదు. ఇందులో భాగంగానే మళ్ళీ ఒక సీటు మార్చి అక్కడికి బండారు సత్యానికి ఇవ్వటం, వీటన్నిటితో చాలా చెల్లా చెదురైన పరిస్థితి. దీన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని చెప్పి వైసీపీ భావిస్తుంది. ఆ క్రమంలోనే ఒకటి రెండు సార్లు అక్కడ చర్చలు జరపడం వలన ఒకరినిద్దరిని చేర్చుకోవటం ఇదంతా చేస్తుంది. బహుశా జగన్ ఇప్పుడు చేసే పర్యటనతో వైసీపీ వ్యూహాలు తరస్థాయికి చేరొచ్చు. ఈరోజు సభలో జగన్ చేసిన ప్రసంగం చూస్తే కూడా మామూలు కంటే కూడా కొంచెం ఇదేమనాలి, మసాలా అనండి లేకపోతే పంచ్లు జలకులు ఇవన్నీ దట్టించినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా ఆయన ఒక మాట తీసుకున్నారు ఈరోజు, అంటే చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల ముఖ్యమంత్రి, చాలా అనుభవజ్ఞుడు, జగన్ ఏముందిని ఒక బచ్చా అని పదే పదే అంటూ ఉంటారు కదా. సో దీని మీద దీన్ని కౌంటర్ వేయడానికి జగన్ మళ్ళీ పురాణాలు తీసుకున్నారు. ఆయనకనే ఆ స్క్రిప్ట్ తయారు చేసినప్పుడు కానీ కృష్ణుడు అలాగే బచ్చా అనుకున్నాడు, కానీ కంసుని కృష్ణుడే ఇది చేశాడు. అలాగే రావణాసురుడు కూడా హనుమంతుడిని చూసి ఏం చేస్తాడులే అని అనుకున్నాడు, కానీ హనుమంతుడు తర్వాత లంకనే మొత్తం లేకుండా చేశాడు. మీరు పదే పదే నేను బచ్చా బచ్చా అంటున్నారు, కానీ బచ్చానైతే నన్ను చూసి ఎందుకు అంతగా భయపడుతున్నారు, భయపడే ఇంతమందితో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు అని చాలా కౌంటర్లు గుప్పించినటువంటి పరిస్థితి. అంటే అంతకంతకు కూడా జగన్ నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను అని తన శ్రేణుల్లో ఓటర్లలో కూడా కాన్ఫిడెన్స్ నింపే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇంకోటేమో, నేను ఒక్కడిని ఉన్నా నన్ను ఓడించడానికి వీళ్ళందరూ చేతులు కలిపారు, నేను మీకోసం పనిచేస్తుంటే వాళ్ళందరూ పథకాలు వాళ్ళు వస్తే పథకాలు ఆగుతాయి, ఇది జగన్ ప్రసంగంలో ముఖ్య అంశంగా ఉంది. కానీ ఇప్పుడు ఈ మలి దశలు, అంటే ఈ పంచులు పురాణాలు కౌంటర్లు ఇవి పక్కన పెడితే విమర్శలు, ప్రభుత్వం మీద విమర్శలు, ఇంకా చేసి ఉండాలి చేయలేదు ఇట్లాంటివి ఉన్నాయి అంశాలు, వాటికి మరి ఈ 3వ దశలో ఏమైనా సమాధానం చెప్తారా, చెప్తే ఎలాంటి సమాధానం చెప్తారు, వాటితో ఓటర్లని ఎలా ఆకట్టుకుంటారు అనేది ఇక్కడ ముఖ్యమైన అంశం. మేము గెలవటం తథ్యం అది వీళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఆందోళన చెందుతూ ఉన్నారు అన్నది వైసీపీ ప్రధానమైన ఆలోచన నేరేటివ్గా ఉంది. మరి ఇప్పుడు తాజాగా జరిపే జగన్ పర్యటనతో ఈ దృశ్యం, ఎన్నికల దృశ్యం ఎలా మారుతుంది. రెండవది, ఉత్తర ఆంధ్రలో ఎన్డీఏ కూటమికి అంతగా అనుకూలత లేదు. తెలుగుదేశం పార్టీ ఉన్న సీట్లు నిలబెట్టుకోవటం, సీట్లు కూడా మారినా కానీ అభ్యర్థులు అటు ఇటు మారినా సీట్లు కొంత నిలబెట్టుకోవటం, ఒకటి అలా పోగొట్టుకోవటం కూడా ఏదైనా జరుగుతుందేమో అని భావించినప్పుడు సహజంగా ముఖ్యమంత్రి అక్కడ ఎక్కువ ఫోకస్ పెట్టడం, అక్కడే కూడా ప్రణాళిక విడుదల చేస్తారని చెప్తున్నటువంటి మాట, అక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేస్తాను గెలిస్తే అని చెప్పటం, ఇవన్నీ రాజకీయంగా చాలా కీలకమైన చర్చకు దారితీయబోతున్నాయని మనం చెప్పాల్సి ఉంటుంది. బీజేపీతో కలవడం పట్ల కూడా ఎన్డీఏ అంటే తెలుగుదేశం జనసేన కలవడం పట్ల కూడా అక్కడ ప్రతికూలత చాలా ఉంది, ముఖ్యంగా ఉక్కు ఫ్యాక్టరీ సమస్య వల్ల. అలాగే అక్కడే రామతీర్థం లాంటివన్నీ కూడా చేశారు అది వరకు, అయినా కానీ వాటి ఇప్పుడు వాటిని ప్రస్తావించే వాళ్ళు కూడా లేరు. ఒకప్పుడు రాష్ట్రమంతా అంతర్వేది రామతీర్థం వీటితోనే అట్టుడికించారు రోజుల తరబడి మీడియాలో, ఇప్పుడు అవి ఏం లేవు. కాబట్టి ఒక విధంగా బీజేపీ టీడీపీ జనసేన ఎజెండాను అక్కడ ఇప్పటికే మేము వెనక్కి కొట్టాము, ఇంకా మా దూకుడుతో వాళ్ళు ఓడిపోతారని వైసీపీ వాళ్ళ ప్రచారం నడుస్తూ ఉంది. చూడాలి మరి ఇవన్నీ ఎలా అవుతాయో, జగన్ సభలన్నీ పూర్తయిన తర్వాత అక్కడ ఎలాంటి స్పందన వస్తుంది, వైసీపీ వ్యూహాలు ఎలా ఉంటాయన్నది మనం చూడాలి.